హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు, రోజు వచ్చేసి ఒక క్వశ్చన్ పెట్టి దానికి మోడల్ ఆన్సర్ అనేది చెప్పమన్నారనమాట. అంటే ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలని ఒక అవగాహన కోసం చాలామంది అడిగారు సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు. సో దానికోసం నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఇవాళ నుంచి ప్రతి దాంట్లో క్వశ్చన్ అనేది పెట్టి దానికి మోడల్ ఆన్సర్ అనేది పెడుతూ ఉంటానమాట. సో డే బై డే వీడియో అనేది నేను మోడల్ ఆన్సర్ పెడతాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిలో కొన్ని ఓల్డ్ కూడా ఉండొచ్చు, కానీ కరెంట్ ఈవెంట్స్కి బాగా లింక్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఖచ్చితంగా మనల్ని అడిగేదానికి ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఇవి చూసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఫుల్గా చూడండి, మీకు ఆన్సర్ రైటింగ్ మీద పూర్తిగా అవగాహన, స్క్రాప్ లేకుండా నీట్గా ఎలా రాయాలి ఆన్సరు, టాపర్స్ రాసే ట్రిక్స్ ఏముంటాయి, టిప్స్ ఏముంటాయి, అన్నీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీరు ఇక్కడ చూడండి. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద ఎకలాజికల్ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అనమాట. సో మనకి మన ప్రపంచంలోనే మనకి ఆర్గానిక్ అవార్డు వచ్చిందనమాట సిక్కిం, మన సిక్కిం రాష్ట్రానికి వచ్చేసి, మన దేశంలో సిక్కిం రాష్ట్రానికి. సో అలాగే మన ఇండియాలో కూడా వచ్చేసి ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ వచ్చేసి సిక్కిం అనమాట. సో అక్కడ వచ్చేసి ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఎకనామికల్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఆర్గానిక్ స్టేట్ వల్ల చూద్దాం. అంటే ఒక స్టేట్ ఆర్గానిక్ స్టేట్ అయిందంటే దానికి ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏముంటాయి, అలాగే వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్, సో ఆర్థికంగా కానీ పర్యావరణ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు చూద్దాం. సో ఇలా క్వశ్చన్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాయాలి అది ఇంపార్టెంట్ మనకి. దీనికి మోడల్ ఆన్సర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మోడల్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీ క్వశ్చన్ కానీ ఇంట్రొడక్షన్ అనేది రాయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఒక 2-3 లైన్స్, సో అది 10 మార్క్స్ అయినా సరే, 15 మార్క్స్ అయినా సరే, 20 మార్క్స్ అయినా సరే, అట్లీస్ట్ 2-3 లైన్స్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. సో ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలంటే ఫ్యాక్ట్ అంటే పాస్ట్ టెన్స్ ఉండాలన్నమాట, పాస్ట్ టెన్స్లో ఇంట్రొడక్షన్ ఉండాలి. సో ఇంట్రొడక్షన్ అంటే మీరేమి ఇస్తారు, ఇప్పుడు సిక్కిం గురించి అడిగారు కాబట్టి సిక్కిం అలా గురించి కొంచెం ఫ్యాక్ట్స్ అనేవి రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడేమో అడిగాడు క్వశ్చన్లో వచ్చేసి ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అడిగాడు. సో కాబట్టి మీరు ఆర్గానిక్ స్టేట్ యొక్క ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏమున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇంట్రొడక్షన్ తర్వాత సెకండ్ వచ్చేసి ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మీరు చూడండి ఇక్కడ కీవర్డ్స్ అనమాట ఆన్సర్లో, క్వశ్చన్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్ అడిగాడు. సో ఎకనామికల్ బెనిఫిట్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో లాస్ట్ వచ్చేసి కన్క్లూజన్. సో ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, కన్క్లూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కన్క్లూజన్ ఎలా ఉండాలంటే, సో మన ఫ్యూచర్లో చేసేటువంటి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సో ఈ స్టేట్స్ పేదరికంలో ఉన్నాయి, దీనికి ఎలా చేస్తే ఆర్గానిక్ స్టేట్ ఇలా అవుతుంది, సో అలా కొంచెం అనేది డెవలప్గా పాజిటివ్ అనేది కన్క్లూజన్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఒకటి కూడా ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేటు, ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ చూడండి, సిక్కిం బికెమ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ బై ఇంప్లిమెంటింగ్ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ ఫ్రీ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్. అంటే ఆర్గానిక్ స్టేట్ అనేది ఎలా అవుతుంది, అసలు ఆర్గానిక్ అంటే ఏంటి. సో ఆర్గానిక్ ప్లాంట్స్ అంటారు, ఆర్గానిక్. సో నేను వచ్చేసి అగ్రికల్చర్లో ఆర్గానిక్ చేస్తున్నాను అంటారు కదా. సో ఆర్గానిక్ అంటే ఏంటంటే ఇది ఈ విధంగా జస్ట్ ఒక ఫ్యాక్ట్స్ అనమాట. ఆర్గానిక్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి సిక్కిం ఈజ్ ద ఫస్ట్ అని చెప్పి దానికి అవార్డు వచ్చే విధంగా ఒక ఫ్యాక్ట్స్ అనే రాయాలన్నమాట ఇంట్రొడక్షన్. సో ఇది వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మన లేబర్ గారు ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అడిగాడు. సో మన క్వశ్చన్లో మూడు అనమాట, ఒకటి ఆర్గానిక్ స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సిక్కింకి రిలేటెడ్గా, నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి, నెక్స్ట్ వచ్చి ఎకనామికల్ బెనిఫిట్స్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్. సో చూడండి ఫ్రెండ్స్, ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అంటే ఒక జస్ట్ ఒక 5 పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒక 5 పాయింట్స్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా ఉంటుంది దాని కింద సబ్ హెడ్డింగ్స్ లాగా. సో ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ ప్రాక్టీసెస్, ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏమన్నా చూడండి ఫ్రెండ్స్, ఆర్గానిక్ ప్రాక్టీసెస్. సో ఆర్గానిక్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే క్రాప్ రొటేషన్స్, క్రాప్ని రొటేట్ చేయడం. ఇప్పుడు ఒక క్రాప్ వేసాము ఈ సీజన్లో, సో నెక్స్ట్ సీజన్లో ఇంకో క్రాప్ అయినా పంట మార్పిడి అంటారు కదా. సో ఇలా పంట మార్పిడి చేస్తే భూమి అనేది సారవంతంగా తయారవుతుంది అనమాట. సో ఇంటర్ క్రాపింగ్ అంటాం. సో ఇంటర్ క్రాపింగ్ అంటే ఇప్పుడు మనం కంది చెట్లు వేస్తాము, సో కందిపప్పుకి సంబంధించి చెట్లు వేసి దాంట్లో దోస చెట్లు వేస్తాం అనమాట ఇంటర్ క్రాపింగ్. ఇప్పుడు ఓరేస్తాము, పక్కన వచ్చేసి వేరుశనగ కూడా వేస్తాం కదా. సో ఒకే పంటలో వచ్చేసి మిక్సింగ్ రెండు పంటలు వేయడం, అంటే ఒక ఏరియాలో వచ్చేసి రెండు పంటలు వేయడం అనమాట, అది ఇంటర్ క్రాపింగ్ అంటారు దాన్ని. సో ఇంకా ఇంప్రూవింగ్ సాయిల్ ఫార్మేషన్. సో సాయిల్ ఫార్మేషన్ మనకి జీలక చెట్లు అంటారు కదా, అటువంటివి ఎరువు ఇట్లాంటి వేసి ఒక మట్టిని సారవంతంగా తయారు చేయడం, ఇది ఒకటి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టు ఇంక్రీజ్ రిటెంటివ్ ఎబిలిటీస్ ఆఫ్ సాయిల్ ఫర్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్, దిస్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సాయిల్ ఎరోజన్ కంట్రోల్. సో మనకి సాయిల్ ఎరోజన్ అంటే మట్టి కోత, వర్షం పడినప్పుడు మట్టి కొట్టుకుపోవడం. సో మన పంటలో వచ్చే సారవంతమైన మట్టి ఉంది, సో అది కొట్టుకుపోకుండా మనం వచ్చేసి సాయిల్కి న్యూట్రియంట్ ఇవ్వడం, సో వాటికి సంబంధించి మనం చూసుకోవాలన్నమాట. అంటే చుట్టూ పంటకి కట్టలాగేస్తారు కదా, అది వచ్చేసి మట్టి సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అటువంటివి కూడా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డ్యూ టు సింథటిక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కర్టైల్డ్ అనమాట. సో మనకి సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఎరువులు, రసాయనిక ఎరువులు. సో ఇంకా వచ్చేసి కొన్ని పెస్టిసైడ్స్ అంటే రసాయనిక ఎరువులు ఉంటాయి కదా, సో వాటి పురుగు మందులు, వాటి వల్ల పంట అనేది నాశనం కాకుండా కూడా కాపాడుకోవాలి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఎరువులు వేయడం వల్ల వచ్చేసి సాయిల్, గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా మనకి సాయిల్లో, మట్టిలో ఉండే గ్రౌండ్ వాటరు, ఆ మట్టి అంతా సాల్ట్ అయిపోద్ది అనమాట, అంటే ఉప్పులాగా లవణ శాతం ఎక్కువ పెరిగిపోయి
ఉప్పు లాగా అయ్యి అక్కడ పంటలు కూడా సరిగా పండవు. అది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ హ్యూమన్ ఎనిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు టాక్సిక్ ఎనిమల్స్. సో ఇటువంటి ఎక్కువ యూజ్ చేయడం వల్ల వచ్చేసి మనకి మామూలు వాటి వల్ల హ్యూమన్కి కావచ్చు, ఎనిమల్స్కి కావచ్చు, బర్డ్స్ ఎన్విరాన్మెంట్కి కూడా ప్రాబ్లం ఉంది. అటువంటి లేకుండా కూడా ఇక్కడ ఎకనామిక్గా బెనిఫిట్ అనమాట ఆర్గానిక్ స్టేట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఫస్ట్ ట్యూన్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ టు మీట్ లోకల్ ప్రొడక్షన్ కండిషన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆర్గానిక్ అనేది మనము లోకల్ కండిషన్స్ని బట్టి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఆర్గానిక్ స్టేట్ అనేది ఎక్కువ మంచి మంచి ల్యాండ్స్లో కూడా పండుతుంది అనమాట. ఇంటి కూడా చూసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అయిపోయిన తర్వాత సబ్ బెడ్డింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఎకనామికల్ బెనిఫిట్స్ ఏమన్నా ఒకటి చూద్దాం, కూడా చూద్దాం. సో ఎకనామికల్ బెనిఫిట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి లెస్ డిపెండెన్సీ ఆన్ టెర్మినేటర్ సీడ్స్ విల్ డిక్రీస్ ద ఇన్పుట్ కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి టెర్మినేటర్ సీడ్స్ ఉంటాయి కదా కొన్ని, ఇప్పుడు పంటల్లో వచ్చేసి గడ్డి ములుస్తుంటాయి కదా గడ్డి, కొన్ని పంటకి క్యూడ్ చేసేటువంటి చెట్లు ములుస్తాయి కదా, పిచ్చి పిచ్చి చెట్లు అంటారు కదా. సో వాటంటే టెర్మినేటర్గా మనం చాలా సీడ్స్ టెర్మినేటర్ సీడ్స్ ఉంటాయి కదా వేస్టేజ్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ కాస్ట్ కూడా ఫార్మర్కి ఎరువులు ఉండడము, నెక్స్ట్ సారవంతమైన మట్టి ఎరువు తొలగించడము, రసాయనిక ఎరువులు ఇటువంటి అన్ని కూడా కాస్ట్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఆర్థిక పరంగా రైతుకి ఇది ఒక బెనిఫిట్ అనమాట ఆర్గానిక్ స్టేట్ వల్ల. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లెస్ కన్సంప్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ బై ఫార్మర్స్ విల్ లోవర్ ది ఫెర్టిలైజర్ సబ్సిడీ బర్డన్ ఆన్ గవర్నమెంట్ అనమాట. సో లెస్ కన్సంప్షన్ ఆఫ్ ఇప్పుడు ఫెర్టిలైజర్స్, ఒక ఎకరాకు వచ్చేసి మనము ఆ ఫెర్టిలైజర్ తగ్గించాం మనకు ఆర్గానిక్ స్టేట్లో చాలా తగ్గిపోద్ది, సగానికి సగం పైన తగ్గిపోద్ది అనమాట. సో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, అసలు ఎరువులు అనేవి ఎక్కువ ఈజీ కాబట్టి సో గవర్నమెంట్కి కూడా సబ్సిడీ అనే బర్డన్ అనేది పడకుండా ఉంటుంది, గవర్నమెంట్కి ఒక భారం సబ్సిడీ భారం అనేది పడకుండా ఉంటుంది ఎందుకంటే ఎరువులు తగ్గించడం వల్ల. ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట, ఇది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద హై డిమాండ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ సేల్ హైయర్ సేల్ ప్రైసెస్ విల్ లీడ్ టు హైయర్ ఫార్మర్ ఇన్కమ్. సో అంతేకాదు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట, చాలా డిమాండ్. ప్రతి ఒక్కరు ఎరువులు, రసాయనిక ఎరువులు యూజ్ చేయనటువంటి ప్రొడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకోనుకుంటున్నారు ఎందుకంటే వాటి వల్ల వచ్చేసి మనకి రోగాలు ఇటువంటివి కూడా రాకుండా ఉంటాయి. సో కాబట్టి రసాయనిక ఎరువులు లేనటువంటి ఆహారం పగావాలి కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరగడం వల్ల సప్లై తక్కువ, డిమాండ్ పెరుగుతుంది. సో సప్లై తక్కువ ఉండడం వల్ల వచ్చేసి ఫార్మర్స్కి ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్, ఇట్ యాక్ట్స్ యాజ్ బూన్ టు టూరిస్ట్ ఇండస్ట్రీ విత్ ఏ గ్రోయింగ్ మార్కెట్ ఫర్ ఎకో టూర్స్ అండ్ ఫార్మ్ ఒకేషన్స్. సో మనకు వచ్చేసి ఇది ఒక టూరిజానికి వరం లాంటిది అనమాట. అంతే కదా మనకు వచ్చేసి ఇప్పుడు సిటీస్లో ఉండే చాలామందికి వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు ఇలా ఉంటాయి కదా మనకి, పల్సెస్ కావచ్చు, సెరల్స్ కావచ్చు, ఆహారము, క్యారెట్స్, ఇవన్నీ వాటి చాలామంది వాటి చెట్లు పంటలు అనేవి చూస్తుంటారనమాట. వాటిని మార్కెట్లో ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే చూస్తారు. ఇటువంటి ఫ్రూట్స్ చూడడానికి చాలామంది పంటలు చూడడానికి వెకేషన్స్ వస్తారనమాట. అప్పుడప్పుడు టూర్లు టూరిజం లాగా వస్తారు. ఇప్పుడు మన స్ట్రాబెరీ తోటలు చూడడానికి వెళ్తుంటారు, ఆపిల్ తోటలు. ఇప్పుడు కాశ్మీర్ ఎక్కడ చూడండి ఎక్కువ వచ్చేసి మనకి లంబసింగ్ ఏరియా, వైజాగ్ దగ్గర ఉన్నటువంటి వాటి ఆపిల్స్ టూరిజం లాగా అయిందన్నమాట. సో అటువంటిది కూడా మనకి బెనిఫిట్, వాటి వల్ల ఎక్కువ టూరిజం. ఫామ్ వెకేషన్స్ అవుతాయి మనకి, ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు వెకేషన్ లాగా పిక్నిక్ లాగా ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తుంటారు. ఇది వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయిపోయింది, ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్ అయిపోయింది సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి ఎకనామికల్ బెనిఫిట్స్ అయిపోయింది. సో లాస్ట్ వన్ వచ్చేసి కన్క్లూజన్ అనమాట. సో కన్క్లూజన్ ఎలా ఉండాలంటే ఇంట్రొడక్షన్ అనేది ఫ్యాక్ట్స్ పాస్ట్ టెన్స్లో ఉండాలి, కన్క్లూజన్ ఎక్కువ వచ్చేసి మనకి ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. సో సిక్కిం వచ్చేసి ఆర్గానిక్ స్టేట్ కంప్లీట్ 100% ఆర్గానిక్ స్టేట్ అయింది. సో రిమైనింగ్ స్టేట్ కూడా ఆర్గానిక్ స్టేట్ చేస్తే బాగుంటాయి, స్టేట్స్ అయితే బాగుంటాయి. సో మనకి మంచి ఫుడ్ దిగుతుంది, రసాయనిక ఎరువుల వల్ల లేకపోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. సో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. సో మనుషులకి హ్యూమన్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా బాగుంటుంది. సో ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్, గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము. సో మోడర్న్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో ఒక మోడర్న్ ఇది ఒక అడ్వాన్స్డ్ అగ్రికల్చర్. సో ఇట్లా నేషనల్ డెవలప్మెంట్ అవుద్ది. ఇలాంటి మనకు వచ్చేసేటువంటి ఫ్యూచర్గా ఉండే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలన్నమాట మనకు వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి భవిష్యత్తులో ఉన్నటువంటి భవిష్యత్ కార్యాచరణ అంటారు కదా, సో అలా ఉండాలి కన్క్లూజన్ అనేది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడల్ ఆన్సర్ అనమాట. మోడల్ ఆన్సర్ ఎప్పుడు కూడా మనం ఇలా రాయాలి. మోడల్ ఆన్సర్ అనేది క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇంట్రొడక్షన్, ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ స్టేట్, ఎకనామికల్ బెనిఫిట్స్, కన్క్లూజన్. సో నేను వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని నేను చేస్తాను. కొన్ని యూపీఎస్సీలు అడిగినటువంటి జిఎస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇండియన్ పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, సో ఇండియా మన గవర్నెన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఇలా మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి, బాగా ఇంపార్టెంట్, అవి రీసెంట్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉంటాయి కదా, వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ ఆన్సర్స్ ఇవాళ నుంచి మోడల్ ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఏదైనా ఇటువంటి క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ కావాలండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వచ్చేసి మీకు యాడ్ చేస్తాను అనమాట. అవి కూడా క్వశ్చన్స్ మోడల్ ఆన్సర్స్ రాసి మీకు చేస్తానమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.